హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ ప్లేట్ అని తెలుగు. ఒక అడవిలోని ఎవరో లేని ప్లేస్లో వాళ్ళకి ఎవరో లేని ముగ్గురు అక్క చెల్లెలు ఉంటారు. వాళ్ళకి ఎవరు లేదని చెప్పి ఒక వ్యక్తి అవకాశంగా తీసుకుని వాళ్ళ ముగ్గురిని లోబరుచుకుని ఇంకా వాళ్ళ ముగ్గురిని పాడు చేస్తూ ఉంటాడు. అసలు ఈ ముగ్గురు అక్క చెల్లెలని ఎవరెవరు ఏం చేశారు, ఇంకా తర్వాత వీళ్ళు ఏం చేశారో తెలియాలంటే మనం ఈ మూవీలోకి ఎంటర్ అవ్వాలి. మూవీ స్టార్టింగ్లో మనకి ఒక అడవిలో చూపెడతారు. ఆ అడవిలో ఒకటే ఒక ఇల్లు ఉంటుంది, ఇంకా ఇంటి చుట్టుపక్కల కూడా ఎవరు ఉండరు. ఆ ఇంట్లో ముగ్గురు అక్క చెల్లెలు ఉంటారు. అందులో బాగా చిన్న అమ్మాయి పేరు నీనా. తను బాగా చిన్నదవటంతో తను బాగా అల్దర చేస్తూ ఉంటుంది. ఇంకా అందరికన్నా పెద్ద అక్క పేరు రియా. రియా బాగా పెద్దదవటంతో ఇంటి బాధ్యతలన్నీ తను తీసుకుంటూ ఇంకా ఇంట్లో పనులను చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మధ్య అమ్మాయి పేరు మాయా. తను ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడదు, ఇంకా తను బాగా సైలెంట్గా ఉంటూ ఉంటుంది. వీళ్ళ ముగ్గురు మమ్మీ చిన్నప్పుడే చనిపోయి ఉంటుంది. దీంతో వాళ్ళ ఫాదర్ అయిన ఇగ్నోతోటి అదే అడవిలో కలిసి ఉంటూ ఇంకా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ వేటకు వెళ్తూ ఉంటారు. ఇగ్నో వాళ్ళ కూతుర్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఇంకా వేటకు వెళ్ళి వాళ్ళకి ఆహారాన్ని తీసుకొస్తూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు కూడా ఒకరింటే ఒకరు బాగా ప్రేమ. వాళ్ళు ఇంకా ఎప్పుడు టైం కుదిరినా కూడా ఒకరినొకరు తిట్టుకుంటూ అల్లరి చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఎడారి లాంటి ఎవరో లేని ఆ ఇంటి ప్లేస్ దగ్గరికి షూ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఇంకా వచ్చిన తర్వాత షూ అనే వ్యక్తి ఆ ముగ్గురు అమ్మాయిలకి కొన్ని గిఫ్ట్లను తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా షూ అనే వ్యక్తి అక్కడ మన ఇగ్నోకి ఫ్రెండ్ అయి ఉంటాడు. దీంతో ఆ వ్యక్తి ఎప్పుడు వచ్చినా కూడా ఆ ముగ్గురు అమ్మాయిలకి కొన్ని గిఫ్ట్లను తీసుకొస్తూ ఇంకా వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఇగ్నో కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు అక్కడ షూ అనే వ్యక్తి తన కూతుర్ని వాళ్ళ కూతురులాగా చూసుకుంటాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ కూతుర్లు కూడా షూని ఒక తండ్రిలా భావిస్తూ ఉంటారు. అలా షూ అనే వ్యక్తి అక్కడ పెద్ద కూతురైన రియా కోసం కొన్ని జ్యువెలరీని తీసుకొచ్చి ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరి కూతుర్లకి కొన్ని డ్రెస్సులు తీసుకొచ్చి ఉంటాడు. అలా మన షూగాడు ఎప్పుడు అక్కడికి వచ్చినా కూడా వాళ్ళతోటి 2 రోజులు ఉండి ఇంకా వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేసి ఇంకా వేటకు వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకరోజు మన షూగాడు మన ఇగ్నోగాడుతో కలిసి వేటకు వెళ్తాడు. అలా వెళ్ళిన దగ్గర వాళ్ళిద్దరు వేటకు వెళ్ళింది కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మన షూగాడు వాడు బ్యాగ్లోంచి ఒక పామును తీసి మన ఇగ్నోగాడు షర్ట్ లోపల వేస్తాడు. దీంతో ఆ పాము మన ఇగ్నోగాడిని కరవడంతో మన ఇగ్నోగాడు అక్కడే చనిపోతాడు. అలా చనిపోయిన తర్వాత అప్పుడు మన షూగాడు ఇగ్నోగాడు బాడీని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంకా ఇంటికి వచ్చి దొంగడుపు లేడుస్తూ మీ డాడీ చనిపోయాడని చెప్పి బాధపడుతూ ఆ తర్వాత ఆ బాడీని పూర్తి చేస్తారు. ఆ రోజు నైట్ మన షూగాడు రియా దగ్గరకు వచ్చి ఇంకా మీ డాడీ నాతోటి ఒక మాట చెప్పాడని, అదేంటంటే నిన్ను జాగ్రత్తగా చూసుకోమని దానికోసం నేను పెళ్లి చేసుకోమని చెప్పాడని చెప్పి చెప్తాడు. కాకపోతే మన రియా మాట విన్న తర్వాత ఒప్పుకోదు, ఇంకా తనకి ఇష్టం లేదని చెప్పి చెప్తుంది. దీంతో అప్పుడు మన షూగాడు రియాని బాగా బలవంతం చేస్తూ ఉంటాడు. ఇంకా తనతోటి బలవంతంగా మ్యాటర్ కానిస్తూ ఉంటాడు. ఆ చప్పుడులో పక్క రూమ్లోంచి వాళ్ళిద్దరు అక్క చెల్లెలకి కూడా వినపడుతూ ఉంటాయి. దీంతో వాళ్ళిద్దరు ఒక పెద్ద కట్టెను తీసుకొచ్చి ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి మన షూగాడు నెత్తిపైన బలంగా దెబ్బ కొడతారు. దీంతో మన షూగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. దీంతో అక్కడ ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా మన షూగాడు కూడా వాడు పని చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే ఇద్దరు అక్క చెల్లెలు మాత్రం వాడితో ఏమాత్రం మాట్లాడరు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తారు. దీంతో వాడు అక్కడి నుంచి ఆ బండి కట్టుకుని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మన రియా మన షూగాడిని పిలిచి ఇంకా తనకి ఇచ్చిన బంగారాన్ని అంటే జ్యువెలరీని తిరిగి మళ్ళీ వాడికి ఇచ్చేస్తుంది. అలా ఇచ్చిన తర్వాత వాడు ఆ జ్యువెలరీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంచెంసేపటికి రియా దగ్గరికి వాళ్ళ చిన్న చెల్లెలైన నీనా వచ్చి తను అంటుంది, నువ్వు ఆ జ్యువెలరీ తిరిగి మళ్ళీ తనకెందుకు ఇచ్చావు, నీకు వద్దపోతే మాకు ఇవ్వచ్చు కదా, మేమన్నా పెట్టుకుంటాం కదా, ఎందుకు ఇచ్చేసావు అని చెప్పి తనతో గొడవ పడుతూ ఉంటుంది. ఇంకా తనతో గొడవ పడుతూ తను ఏడుస్తూ ఆ జ్యువెలరీ నాకు కావాలని చెప్పి వాడు వెనకాల పరిగెట్టుకుంటూ ఆ జ్యువెలరీ కోసం అంటే మన షూగాడు వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అడవిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నీనాకి మన షూగాడు కనపడతాడు. దీంతో అప్పుడు మన షూగాడు నీనా దగ్గరకు వచ్చి సరే నీకు బంగారం ఇస్తారా అని చెప్పి ఒక చోటకి తీసుకెళ్తాడు. అలా ఒక చోటకి తుప్పంలోకి తీసుకెళ్లి అప్పుడు మన నీనాని మ్యాటర్ కానిచ్చేస్తాడు. ఇంకా తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా నీనాతో మ్యాటర్ కానిచ్చేస్తాడు. ఆ రోజు బాగా చీకటి అయిపోతుంది. దీంతో మరొక వైపు అక్కడ రియా ఇంకా మా ఇద్దరు కూడా నీనాని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఆ కొంచెం సేపటికి అప్పుడు నీనా వాళ్ళిద్దరికి ఎదురుపడుతుంది. ఇంకా తను ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తను చెప్తుంది అక్కడ నన్ను షూగాడు బలవంతం చేశాడని నాతో మ్యాటర్ కానిచ్చాడని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. దీంతో మాట విన్న తర్వాత వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అప్పుడు రియా అనుకుంటూ ఉంటుంది వాడి పైన ఎలా పగ తీర్చుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో మనకి లు అనే ఒక అబ్బాయి ఎడ్ల బండి మీద అక్క చెల్లెలు ఉండి అడవిలోకి వస్తాడు. అలా వచ్చిన తర్వాత దూరంగా అక్కడ ఒక ఇల్లు కనబడటంతో అప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తాడు. అలా లోపలికి వెళ్ళేసరికి అక్కడ బాగా చిన్న చెల్లెలైన నీనా అక్కడ స్నానం చేస్తూ ఉంటుంది. దీంతో మన లూగాడు తను దూరంగా చూస్తూ ఉంటాడు. దీంతో తనకి కొంచెం సేపటికి అర్థమైపోతుంది నీనాకి తను ఎవరో చూస్తున్నారని చెప్పి. అప్పుడు తనకి కొంచెం కింద కొంగుతుంది. అలా వంగిన తర్వాత అప్పుడు వాడు ఇంకా కొంచెం దగ్గర రావడంతో నీనా గట్టిగట్టిగా అరవడంతో అప్పుడు వాడు అక్కడ నుంచి పారిపోయి బయటకు వెళ్ళిపోతాడు. వాడు అలా బయటకు వచ్చి పారిపోతూ ఉంటే అక్కడికి నీనా ఇద్దరు అక్కలు వస్తారు. అలా వచ్చి మన లూగాడిని పట్టుకుని బాగా కొడుతూ ఉంటారు. అలా కొడుతూ ఉండగా అప్పుడు మన లూగాడు ఆపమని చెప్పి తను అనుకోకుండా ఇక్కడికి వచ్చానని చెప్పి ఇంకా తను చెప్తాడు తను సూకి మేనరుడు అవుతానని, కాకపోతే మా ఫాదర్ చనిపోయిన తర్వాత సూ నన్ను ఒక బానిసలా వాడుకున్నాడని చెప్పి దీంతో కోపంతో నేను సూని చంపేశానని చెప్పి దానికోసం పోలీసులు నన్ను వెతుకుతున్నారని నేను తప్పించుకోవడానికి ఈ అడవిలోకి వచ్చి
నుంచి దాక్కున్నానని చెప్పి చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత రియా బాగా ఫీల్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే తను సూపర్ పగదించుకుందాం అనుకుంటే ఈలోగా అక్కడ లూని చంపేశాడని చెప్పి ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సీన్లో మన లూగాడు వాళ్ళ ఇంటి పక్కనే కొంచెం దూరంగా ఒక ఇంటిని కట్టుకుంటాడు. అలా కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లోనే కొన్ని రోజులు ఉందామని చెప్పి అనుకుంటాడు. మరొక వైపు మన లూగాడు చూసిన తర్వాత అక్కడ మన నీనాకి అంటే బాగా చిన్న చెల్లికి లూగాడు బాగా నచ్చుతూ ఉంటాడు, ఎందుకంటే వాడు సూని చంపేశాడని విన్న తర్వాత నీనా లూగాడిని బాగా ఇష్టపడుతూ ఉంటుంది. దీంతో అప్పుడు నీనా మన లూగాడు కట్టిన ఇంటి దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా వాడితో మాట్లాడుతూ నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి కింద పడుకుంటుంది. అలా పడుకున్న తర్వాత అప్పుడు మన లూగాడు కూడా మెల్లగా నీనా దగ్గరకు వచ్చి తనతోటి మెల్లగా అక్కడెక్కడ చేతులేసి తనతోటి మ్యాటర్ కనిచేస్తాడు. ఇంకా అప్పటి నుంచి నీనా మన లూగాడుతోటి బాగా టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ అక్కలకి తెలియకుండా అక్కడెక్కడికి తొప్పల్లోకి వెళ్ళి బాగా పని కానిచ్చుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది. ఒక రోజు నైట్ నీనా అతను నిద్రపోతూ ఉంటుంది, ఇంకా వాళ్ళిద్దరు అక్కలు అక్కడ నిద్రపోతూ ఉంటారు. కాకపోతే నీనాకు మాత్రం నిద్రపట్టదు, లూగాడు దగ్గరికి వెళ్ళి తన గొల్లు తెరుచుకోనుకుంటుంది. దీంతో అప్పుడు నీనా ఏదో విధంగా వాళ్ళ అక్కలు నిద్రపోతున్నారని చెప్పి అప్పుడు మన లూగాడు దగ్గరికి సీక్రెట్గా వాడు రూమ్ దగ్గరికి వెళ్తుంది. అలా వాడు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మన లూగాడుతోటి పని కానిచ్చుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు ఫుల్గా మ్యాటర్ కానిచ్చుకుంటూ ఉండగా అప్పుడు రియాకి నిద్రలో ఎందుకో మెలకు వచ్చి తన చిన్న చెల్లి నీనా కనిపించట్లేదని చెప్పి తన వెతుక్కుంటూ అడవిలోకి అలా వెళ్తూ ఉంటుంది. కొంచెంసేపటికి మాయ కూడా నిద్రలేగుస్తుంది. దీంతో వీళ్ళిద్దరూ కనిపించకపోయేసరికి తను కూడా వెతుక్కుంటూ అడవిలోకి అలా వెళ్తూ మన లూగాడు ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. అలా కొంచెంసేపటికి రియా మన లూగాడు ఇంటి వైపు వస్తుంది. అప్పటికే నీనా తనతోటి అంటే మన లూగాడుతోటి ఫుల్గా మ్యాటర్ కానిచ్చుకుని వాళ్ళ పెద్ద అక్క రావడాన్ని గమనించి తను చూడకుండా సీక్రెట్గా అక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అలా రియా నీనాని వెతుక్కుంటూ అక్కడ లూగాడు గుడిసెలో దూరుతుంది. అలా దూరిన తర్వాత అప్పుడు లూగాడుతో మాట్లాడుతూ నేను ఫస్ట్ చూడగానే ఇష్టపడ్డాను, నేను అంటే నాకు ఇష్టం అని చెప్పి ఇంకా వాడితోటి దగ్గరికి వెళ్ళి ఇంకా వాడితోటి అక్కడెక్కడ పట్టుకుని మ్యాటర్ కానిస్తుంది. దీంతో మన లూగాడు కూడా సరే పెద్ద అక్క కూడా దొరికిందని చెప్పి దాంతో కూడా ఫుల్గా మ్యాటర్ కానిచ్చేసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు అలా ఫుల్గా మ్యాటర్ కనిచ్చుకుంటూ ఉంటారు. అదే టైంకి అక్కడికి మాయా కూడా వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరినీ ఆ సీక్రెట్గా పక్క నుంచి చూస్తుంది. ఇంకా తనకు కూడా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఇంకా తన చేతితోటి పని చెప్పుకుంటుంది. దీంతో తనకి సరిపోకపోయేసరికి తను అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి తన వేడిని చల్లార్చుకోవడానికి మిద్దపై నుంచి నీళ్లు పోసుకుంటుంది. ఆ తర్వాత సీన్లో ఆ ముగ్గురు అక్కచెల్లెళ్ళు అక్కడ నిద్రపోతూ ఉంటారు. కాకపోతే అక్కడ మాయకు మాత్రం అవి చూసిన తర్వాత నిద్రపట్టదు. దీంతో తన చెల్లెలైన నీనా ఇంకా తన అక్క అయిన రియా ఇద్దరు నిద్రపోవడంతో మాయా నిద్రలేసి అక్కడి నుంచి మన లూగాడు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత తను చెప్దాం అనుకుంటుంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్దాం అనుకుంటుంది. కాకపోతే అక్కడ మాయ కూడా మన లూగాడికి బాగా ఇష్టపడుతుంది. ఇంకా నాకు కూడా ఆ విధంగా చేయమని చెప్పి మన లూగాడుతోటి మ్యాటర్ కానిస్తుంది. ఇంకా లూగాడు కూడా అంటాడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అంటాడు. దీంతో అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మాయా ఇంకా లు ఇద్దరు కూడా మ్యాటర్ కానిచ్చేస్తారు. అలా మన లూగాడు ముగ్గురు అక్క చెల్లెలతోటి మ్యాటర్ కానిచ్చేస్తారు. అలా ముగ్గురు అక్క చెల్లెలు కూడా ఒకరి గురించి ఒకరు తెలిసినా కూడా అక్కడ మన లూగాడు లవ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మన లూగాడు మాత్రం ఎవరిని పెళ్లి చేసుకుంటారనేది వాడి డిసిజన్ మీద ఆధారపడి ఉంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత అప్పుడు మన లూగాడు ఇంకా మాయా ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని ఉంటారు. దీంతో అప్పుడు మాయా అక్కడ నుంచి అంటే వాళ్ళింటి దగ్గర నుంచి ఆ పక్కనున్న లూగాడు ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతుంది. దీంతో నీనా ఇంకా రియా ఇద్దరు కూడా కలిసి ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరే వేటకు వెళ్తూ ఇంకా వాళ్ళ ఆహారాన్ని వాళ్ళే సంపాదించుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అప్పుడు మాయా మన లూగాడితో చెప్తుంది నేను తల్లిని కాబోతున్నానని చెప్పి చెప్తుంది. దీంతో అప్పుడు మన లూగాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత సీన్లో అప్పుడు మన మాయా అక్కడ నీనా ఇంకా రియా వాళ్ళ ఇంటికి వస్తుంది. అలా వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే రియా మాత్రం మాయతో మాట్లాడదు, ఎందుకంటే అక్కడ రియా అనుకుంటూ ఉంటుంది లూగాడు పెళ్లి చేసుకుందామని. కాకపోతే మాయా చేసుకోవడంతో తన పైన కోపంగా ఉంటుంది. అప్పుడు మాయా నీనాతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మాయా చెప్తుంది నేను ఇప్పుడు తల్లిని కాబోతున్నానని బిడ్డ భవిష్యత్తు కోసం మీ అడవిలోంచి ఊర్లోకి వెళ్ళిపోతున్నామని చెప్పి చెప్తుంది. అప్పుడు ఆ మాట విన్న తర్వాత నీనా ఇంకా రియా ఇద్దరు కూడా చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే మాయా ఒక్కసారి ఇక్కడ నుంచి ఊర్లోకి వెళ్ళిపోయిందంటే తను తిరిగి ఇంకెప్పటికి రాదని చెప్పి. ఆ రోజు నైట్ మాయా ఇంకా లూ ఇద్దరు నిద్రపోతూ ఉంటే అప్పుడు అక్కడికి రియా లూ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా లూగాడు గుర్రాన్ని దొంగలించేస్తుంది. ఎందుకంటే రియా అనుకుంటూ ఉంటుంది తన చెల్లి అంటే తనకి కోపం ఉన్నా కూడా ఎప్పుడు తన చెల్లి తన దగ్గర ఉండాలని తను దూరంగా వెళ్ళిపోవడం ఇష్టం లేక ఆ గుర్రాన్ని ఆ విధంగా దొంగతనం చేస్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. దీంతో మాయా ఇంకా లూ ఇద్దరు కూడా బయలుదేరదాం అనుకుంటారు. కాకపోతే వాడికి వాడు గుర్రం కనిపించకపోవడంతో లూగాడు గుర్రాన్ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. అలా వెతుక్కుంటూ చాలా దూరం అడవిలోకి వెళ్ళిపోతాడు. ఈలోగా మాయకి అక్కడ వాళ్ళ సిస్టర్స్ పైన డౌట్ వచ్చి గుర్రం గురించి అడగడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మరొక వైపు మన లూగాడు గుర్రాన్ని వెతుక్కుంటూ ఒక జంతువు కోసం వేసిన ఉచ్చులోనే వాడు చిక్కుకుపోయి పైన వేలాడుతూ ఉంటాడు. ఈలోగా అక్కడ మాయ రియాతో గొడవ పడుతూ ఉంటుంది గుర్రాన్ని ఏం చేసి ఎక్కడికి తీసుకెళ్ళామని చెప్పి. ఈలోగా అడవిలోని తుఫాన్ స్టార్ట్ అవబోతూ ఉంటుంది. దీంతో నేను అక్కడ నుంచి ఏదైనా సేఫ్ ప్లేస్కి వెళ్దామని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది. మరొక వైపు మన లూగాడు వాడికి పడ్డ ఉచ్చుని ఏదో విధంగా కత్తితోటి తీసుకుంటాడు. కాకపోతే వాడు పైనుంచి కింద పడడం వల్ల చనిపోతాడు. మరొక వైపు ఆ తుఫాన్ రావడం వల్ల అక్కడ ఒక పెద్ద పిడుగు వచ్చి మాయా పైన రియా పైన పడి వాడిద్దరు కూడా చనిపోతారు. ఆ తర్వాత సినిమా మనకి కొన్ని డేస్ తర్వాత చూపెడతారు. అప్పుడు నేను అడవిని వదిలిపెట్టేసి ఒక సిటీ లాంటి ప్లేస్లోకి వస్తుంది. ఇంకా తన జీవితాన్ని అక్కడ కొత్తగా ప్రారంభించాలనుకుంటుంది. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు 10K వ్యూస్ తర్వాత మన టెలిగ్రామ్ దొరుకుతుంది, దాన్ని జాయిన్ అయిపోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటివరకు బై బై.